ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేసింది? పెళ్లి చేసుకుంటే గానీ ప్రిస్టేజ్ రావడం లేదు. ప్రిస్టేజ్ అట్ స్టేజ్. ఏమండి వెంకట్రావు గారు ఇదేనండి? మోహన్ బాబుని, మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు ఒక అమ్మాయి వెంట పట్టావు, అందరూ నీ చిత్తకు పోయారు, నేనేమో పారిపోయాను. నీకు గుర్తొచ్చిందా? అప్పుడు నిన్ను కుక్క గరిచింది. అయితే చివరికి ఇలా సెటిల్ అయిపోయావు అనమాట. ఓన్లేరా నువ్వేనాయ్, కనీసం 4 ఇళ్లలో వంట పని చేసుకునేనా బ్రతుకుతున్నావు. ఇట్స్ గుడ్. నేను వంట పని చేయడమేంట్రా? ఇదిగో ఎల్డీసీ గా పనిచేస్తున్నాను, నా వంట పని నేనే చేసుకుంటున్నాను. అదే మీ ఆవిడ కోపగించుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఓ గాడ్, అసలు పెళ్లి కాందే కోపం ఎలా వస్తుంది, పుట్టింటికి ఎలా వెళుతుందిరా? అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. కొంప తీసి నీకు గానీ పెళ్లి అయిపోయిందా? ఏడాది క్రితమే అయిపోయింది. ద్రోహి, నన్ను ఎందుకు పిలవలేదురా? అవును, ఇలా హఠాత్తుగా అటాక్ ఇచ్చావంటి? ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్తాను. బైట్ బై, మేము మీ పక్క పర్సన్ లో అద్దెకి వస్తున్నాం. మా ఆవిడేమో సాయంకాలం బస్సులో వస్తుంది. ఏమైందా? ఏదో కూర మాడిపోయిన వాసన వస్తున్నట్టుంది. కూర నిజమేరు, ఈ మహాతల్లు పొయ్యి మీద కూరేసి పక్కింటి ఆవిడతోనో ఎదురింటి ఆవిడతోనో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఉంటుంది. కూర మాడిపోకి ఏం చేస్తుంది? అందుకే ఈ అడలందని ఉద్యోగం చెయ్యాలి అంట. ఏమిట్రా? అది నా కూర. బంగారు లాంటి వంకాయ కిలో 3 రూపాయలు పెట్టుకున్నాను, అగ్గి బుక్కి బుక్కి అయిపోయాయి. పర్వాలేదు లేరా, రాత్రికి పాలు పోసిన బీరకాయ కూర చేయిస్తాలే. ఆహా, ఇన్నాళ్ళకి తృప్తిగా భోజనం చేసినట్టుంది. చిలమా, నీ వంటలు అమోఘం, అద్భుతం. అవును రే, ఇంతకీ నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావు? ఈ ఊరెందుకు వచ్చావు? ఏ ఉద్యోగం చేస్తున్నావు? సోదాహరణగా చెప్పుడు. ఏముందిరా, అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అందుకే ఎవరికి చెప్పడానికి టైం చాలా. ఇక ఉద్యోగం అంటావా, దానికోసం నేను వేటాడుతూనే ఉన్నాను. ఆ మాయలేడి మన చేతికి దొరికేలా లేదు. ఇక ఇవిడికేమో ఈ ఊళ్ళో టీచర్ ట్రైనింగ్ వచ్చిందిరా, అందుకనే ఈ ఊరు వచ్చాం. అవునరా, నీకు ఉద్యోగం లేక నీ భార్యకు ఉద్యోగం లేక అసలు ఎలా బ్రతుకుతున్నావబ్బా? రాజస్థాన్ లాటరీ ఏమైనా తగిలిందా? అదేం లేదురా, ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నావు. నేనేమో పార్ట్ టైం జాబ్స్ అవి చేస్తుంటాను, తనేమో పిల్లలకి ట్యూషన్లు చెప్తుంది. అది సరే, ఇంతకీ నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదురా? ఎవరినైనా ప్రేమించావా? అవునురా, అదో పెద్ద విషాద గాథ. ఇప్పుడు ఆ గాథను నీకు చెప్పాను అనుకో, నాకు ఏడుపు వస్తుంది. నా కన్నీళ్ళు ఈ కంచంలో నా చేతిలో ఉన్న సాంబార్లో పడి ఉప్పిక్కిపోతుంది. అందుకని ముందు శుభ్రంగా భోంచేని తర్వాత చెప్తాను. సర్లే కానీరా. బాబుగారు పాలండి. ఇదిగో పాలు లీటర్ పోయి, త్వరగా నిద్ర వస్తుంది. ఇందులోనే పోయమంటారేంటి? ఇందులోనే పోయి. కొద్ది కళ్ళు తెరిచి చూడండి. ఇందులోనే పోయిరా అంటే త్వరగా పోయి. నీ ఇష్టం పోయి. ఇదేంట్రా పాలు బుట్టలో పోసావు? ఏముందండి, బుట్టలో పాలు పోస్తే అంతేండి మరి. ఇవన్నీ ఆడవాళ్ళు చేయవలసిన పనులు, అందుకే తొందరగా పెళ్లి చేసుకోండి, ఈ తిప్పలు తప్పుతాయి. ఒరే ఒరే, పొద్దున్నే నిద్రలేపి మరీ అవమానిస్తావా? నీ పని చెప్తాను చూడు, రేపటి నుంచి లీటర్ బదులు 1/2 లీటరే పాలు పుచ్చుకుంటాను. పాల విద్రోహి. డాక్టర్ శ్రీరాముల గారి లేదు కదండి? నీకేమైనా మతిపోయిందా? ఆయన పిచ్చివాడంటావేటి? అవునే, నీకు తెలీదు. చాలే ఊరుకో, ఆయన చాలా మంచి మనిషి, నా కన్నయ్య లాంటి వారు. ముందు లోపల పద. ఇదేమిట్రా నిన్ను పిచ్చివాడంటుందేమిటి? అదో పెద్ద విషాదం కదా. అసలు ఏం జరిగిందంటే, మొత్తానికి భలే కన్ఫ్యూజ్ చేశారనమాట. ఆయన నిన్ను నిజంగానే ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మయ్యా, ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుంది అనుకోలేదండి. ఆ తులసీ బాబ్జీ మన ఇద్దరికి స్నేహితులు కాకపోతే నేను ఎక్కడ కనిపించినా మీరు కిమ్మున కేకబెట్టి పిచ్చివాడు పిచ్చివాడు అని అరుస్తూ అదో పెద్ద తలనొప్పిగా అదో విధంగా కూడా హ్యాపీగా ఉందండి. అది సరే గాని, ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నారు, చెప్పండి. చెబుతా చెబుతా, మీరు అలాగే ఉండండి స్టడీగా. చూడు, సారీ సారీ,
మీకు చెబుదామని పేపర్లో రాసి పెట్టా, ఆ విషయం అసలే మర్చిపోయాను. ఉండండి. సారీ జయ గారు, చెమటకి పేపర్ అంతా తడిచిపోయి అక్షరాలు చెడిపోయాయి. ఏమండి జయ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అదేగా మీరు రాసింది ఏమిటండి? పేపర్లో ఉన్నదంతా మీరు ఎలా చెప్పగలిగారు? ఓహో, దొంగతనంగా నా జేబు నుంచి తీసి చదివారా? కాదండి. మరి మీ సమాధానం? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. అగడగడి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటండి, ఏదైనా పారేసుకున్నారా? అది కదండి, మనం ప్రేమించేసుకున్నాం కదా, పాట పాట కూడదండి. పాటే